హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర కారొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర కారపొడి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఒక్క ముద్ద తింటే నాలుగు ముద్దలు తినేస్తారు అంత బాగుంటుంది మనము ఏ కర్రీస్ చేసుకున్నా అందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటామండి ఎందుకంటే దాని ఫ్లేవరు కర్రీకి పట్టి కర్రీ చాలా బాగుంటుంది అలా కొత్తిమీర కూరల్లో వేసుకొని తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి కొత్తిమీర ఏదో ఒక రూపంలో తీసుకోండి ఇప్పుడైతే నేను కొత్తిమీర కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా రెండు కట్టలు కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన కొత్తిమీరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి ఇందులో తడి లేకుండా ఆరితే చాలు నేనైతే ముందుగానే ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండిల్ పెట్టుకొని అందులో ఈ కొత్తిమీర వేసి సన్న మంట మీద కొత్తిమీర చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి అలా కొత్తిమీర తడి లేకుండా వేయించుకోవడం వల్ల మనకు ఈ కారపొడి పది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి కాబట్టి సన్న మంట మీద దగ్గరుండి వేయించుకోండి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర బాగా వేగిందండి నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఇది వేగడానికి ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బాండిట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒకటిన్నర స్పూన్ పచ్చనగపప్పు ఒకటిన్నర స్పూను మినప్పప్పు ఒక అర స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు ఇవన్నీ వేసి సన్నమంట మీద ఈ పప్పులు దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలండి పప్పులు మాడిపోకూడదండి మాడిందంటే మనకు పొడి టేస్ట్ ఉండదు చేదుగా అయిపోతుంది కాబట్టి ఈ పప్పులు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పది ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే రెండు మిరపకాయలు తగ్గించుకోండి ఎప్పుడైనా మనం పొడిని చేసేటప్పుడు కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడే ఏ పొడైనా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మిరపకాయలు కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మేము ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ ఈ మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర అంతా వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన కారపొడిలో కలిసేలాగా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే కొత్తిమీరని కాడలతో పాటు వేయించాము కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేయడం వల్ల పొడి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనం రోడ్లో నేస్తే ఎలా ఉంటుందో పొడి అలాగే వస్తుందండి ఇప్పుడు ఈ పొడిని మనం ఒక డబ్బాలో కానీ లేదా ఒక సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిలువ ఉంటుందండి పది పదిహేను రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టారంటే మనకు పది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ కొత్తిమీర కార పొడి రెడీ అయిపోయిందండి ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్